నడ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ రోజు తమిళనాడు ఉత్తర ప్రాంతంలో తీరం దాటనుంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. నడ తుఫాను గండం తప్పినట్లే భారీ తుఫాను తమిళనాడు తీరంపై విరుచుకుపడుతుందేమోనని భయపడ్డప్పటికీ బలహీనపడి వాయుగుండంగా మారింది. దీంతో తుఫాను తీవ్రత తగ్గిపోయింది. అయితే దీని ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నై సహా తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తమిళనాడు తీరంలో వెదర్ నియం పుదుచ్చేరి మధ్య కడలేరు దగ్గర తుఫాను తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముందుగానే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చెన్నైతో సహా 5 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెన్నై చేరుకున్నాయి. తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరాలపైన కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు వీస్తున్నాయి. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో చిరుజల్లులు కురవగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. అయితే నాడు తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ఉండదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. అయితే కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా మచిలీపట్నం, కాకినాడ, గన్నవరం పోర్టులలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశలో 330 కిలోమీటర్ల దూరంలో నాద తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం కోస్తాంధ్ర మీద పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ రేపు ఉదయం నుండి కోస్తా, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. మొత్తానికి తుఫాను బలహీన పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.